Can I ask Vijay something? Adagacha? Madam, the stage is all yours. Meeto meme em maatladalam. Ah, ledu. Maa vaadu chaala crack unnadu ala. So koncham clarity techukovalani. Enda nuvemo boothulu maatladutunnavu. Mee anne em vachi maa tammudu super antadu. Ah? పాపం ఆయన మినిస్టర్ గారికి ఏదో నీ ముద్దు నచ్చలేదంట, ఏదో పోస్టర్ వీకేశారంట, నువ్వేమో చిల్ తాత అని పెట్టావు, దాని మీనింగ్ ఏం చెప్పు నాకు. అంటే మ్యామ్, తాతయ్య గారు నువ్వు ఇట్లా మ్యామ్ అని మర్యాదగా మాట్లాడితే మా వాళ్ళకి నచ్చలేదు, నువ్వు క్రాక్ గానే మాట్లాడాలి అసలు చెప్పు. కాదు, ఆ విషయంలో ఇక తాతయ్య ఎందుకు మనకి వయసులో ఈ గొడవలు, ఇదంతా ప్రేమిద్దాం, లెట్స్ స్ప్రెడ్ లవ్, హాయిగా లెట్స్ ఎంజాయ్ లైఫ్. ఇప్పుడు రోడ్ మీదకి వచ్చి పోస్టర్లు చించి ఎందుకు ఇదంతా గొడవ అని. చిల్ తాతయ్య చిల్ అని చెప్పి, చిల్ తాత అని చెప్పి తాతని సినిమా చూపించాలి నువ్వు ఉట్టిగా ఎట్లా పోస్ట్ పెట్టేస్తే ఎట్లా? తాతకు చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ ముద్దు ఎందుకు పెట్టినావు. అంటే పోస్టర్ ఏది అట్టుకోలేకపోతే సినిమా ఇంకా గాన్ అసలు. అసలు అర్జున్ రెడ్డికి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిండు? బీచ్ బీచ్ చేయాలనుకుంటున్నా, బీ ఫర్ బ్లాక్ బస్టర్ ఏమంటావు? అది నేను కూడా ఫిక్స్ అయినా. మామూలుగా సినిమాలు రిలీజ్ అయ్యాక కల్ట్ సినిమాలు అవుతాయి, ఇదేంటి రిలీజ్ కి ముందే కల్ట్ సినిమా అయిపోయింది? వాట్ ఇస్ దిస్ మిస్టర్ సందీప్? వాట్ ఇస్ దిస్ క్రేజ్ ఫర్ అర్జున్ రెడ్డి? కిరాక్ ఫిల్మ్ అర్జున్ రెడ్డి ఫ్రైడే, లెట్స్ ఆల్ రాకెట్. ఆల్ ద బెస్ట్, యు గైస్ ఆర్ రాకింగ్ ఇట్. లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ ఆన్ ఫ్రైడే, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నంది గారు, నేను మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడగాలి. అంటే చేతులు ఎత్తి కొంచెం భయం వేస్తుంటుంది అండి. ఎందుకో నీ గోతు నువ్వు తవ్వుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. కాదు, యాక్చువల్లీ బ్రేకప్ సాంగ్ అనేది ఒకటి అర్జున్ రెడ్డిలో చాలా చాలా ఫేమస్ అయింది కదా. అసలు బ్రేకప్ అనే దాన్ని ఎలా ఇన్ యువర్ కాలేజ్ ఎలా డీల్ చేశారు చెప్పండి? మక్కలేరే కొట్టి ఎవరివి? నాతో ఎవరైనా బ్రేకప్ చేస్తే మక్కలేరే కొట్టేదాన్ని వాళ్ళవా? అంతేగా, అందుకే దానికి బ్రేకప్ అని వచ్చింది. Break the legs. సారీ అండి, నాకు కొంచెం థ్యాంక్ యూ నంది గారు, థ్యాంక్ యూ సో మచ్.